పారు ఫోన్ రా, సైలెంట్ లో పెట్టేసే, ఆఫ్టర్ ప్రాక్టీస్ మాట్లాడుతాను. హలో, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నానో తెలుసా? తెలిసే నువ్వు తీయట్లేదు కదా. ఒకవేళ నాకేమైనా అయ్యుండి కాల్ చేస్తుంటే అప్పుడు కూడా తీవా? ఏయ్, ఎందుకు ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్ముకుని ఉన్నాను చూడు, నాకు పిచ్చే, నాకు పిచ్చేరా? ఏయ్ పారు, ఉట్టం. హలో హలో, అరుణ్ ఏమైందిరా? ఏం లేదమ్మా. పారు పారు, నాతో మాట్లాడొద్దను, ఐ డోంట్ నీడ్ దిస్. పారు ఒక్క నిమిషం ప్లీజ్. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినందువల్లే కదా నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. ఇక నీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను. నేను ప్రాక్టీస్ లో ఉంటానని చెప్పేళ్ళాను కదా. నువ్వేమైనా చేసుకో, ఐ డోంట్ కేర్. అయితే ఇక నుంచి నేను కూడా కేర్ చేయను. నేను నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే కదా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. లేదరు, నువ్వు అలా చేస్తుంటే మన మధ్య ప్రాబ్లమ్స్ ఉండవు. నా ఇంపార్టెన్స్ నీకు తెలియట్లేదు. నన్ను మిస్ అయితేనే నీకు అర్థం అవుతుంది. చూడు, నేను లేకపోతే నీకేమవుతుందో నీకే తెలుస్తుంది. నువ్వు లేకపోతే నేను ఖచ్చితంగా బెటర్ గా ఉంటాను. మళ్ళీ డ్యామ్ పగిలిపోయింది, కానీ ఈసారి పర్మనెంట్ గా పగిలినట్టు అనిపించింది. నువ్వే చెప్పు, తప్పు నా మీద తన మీద? మా ఇద్దరిది తప్పే. నేను అబ్బాయిలా ప్రవర్తించాను, తను అమ్మాయిలా ప్రవర్తించింది, వర్కౌట్ అవ్వలేదు. ఏంటి, తను ఎందుకు సడన్ గా అలా ప్రవర్తించిందా అని ఆలోచిస్తున్నా. తను అన్నిసార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు, అందుకే హర్ట్ అయి ఉంటుంది. నీకు బాగా తెలుసా అదే అని? ఒకవేళ తనకి వేరే ఏదైనా ప్రాబ్లం ఉందేమో. ఎవరికి తెలుసు, చివరి దాకా తను అడగలేదా? అడగడానికి అవకాశం దొరకాలిగా. ఇప్పుడు అడుగు. ఇప్పుడు ఫోన్ చేసాడు. ఓయ్ ఏంటి జోక, కమ్ ఆన్. మీరు బ్రేకప్ అయినందుకు యాక్చువల్ రీజన్ తెలుసుకోకుండానే ఉండిపోతావా? ఏ, నీకేం పనిలేదా? వద్దు ప్లీజ్, నా కోసం. అయ్యో, నేను ఫోన్ చేస్తే అసలు తీయదు. ట్రై చేసి చూడొచ్చుగా. చెప్పానుగా నేను చేసేదని తీయదని. సరే, నా ఫోన్ నుంచి ట్రై చేసి చూడు. ఎందుకులే. హలో హలో హలో, పారు నేను అరుణ్, ప్లీజ్ ఫోన్ పెట్టదు. చెప్పరు. హాయ్, హౌస్ లైఫ్? I'm good. త్వరలోనే తాతయ్యకి శతాభిషేకం, సో ఆ ప్రిపరేషన్స్ లో బిజీగా ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అవుట్ స్టేషన్ ట్రిప్ వచ్చాం, ఫ్రెండ్ ఎంగేజ్మెంట్, అదే చిన్న గెట్ టుగెదర్. యాక్చువల్లీ పారు, నేను ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను. ఆ రోజు మనం గొడవ పెట్టుకుని విడిపోయినప్పుడు నువ్వు ఎందుకు నా మీద అంత కోప్పడ్డావు? ఐ మీన్, నాకు తెలియకుండా నీకు వేరేదైనా ప్రాబ్లం ఉందా? దేన్ని అడగడానికే ఫోన్ చేసావా? జరిగిపోయిన దాని గురించి మాట్లాడడంలో ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఏంటో నాకు తెలీదు, అయినా నేను అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా. అసలు నీకు ఇప్పుడు ఏం తెలియాలి? నువ్వు ఆ రోజు నాకెందుకు అన్నిసార్లు ఫోన్ చేసావు? ఆ రోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ లాయర్తో మాట్లాడుతున్నారు. ఓకే మేడం,
ఐ విల్ చెక్ ద డాక్యుమెంట్ ఓకే వస్తానమ్మా ఎందుకు వచ్చారమ్మా డైవర్స్కి అప్లై చేశానురా కొద్ది రోజులుగా ఈయన కప్పించిన వాళ్ళంతా నా వెనకాల పడుతున్నారు మీ ఇద్దరం విడిపోయామని ఎంత చెప్పినా నమ్మట్లేదు ఆయనతో కలిసి నేను కూడా మోసం చేస్తున్నాను అనుకుంటున్నారు అందుకే ప్రాపర్గా డైవర్స్కి అప్లై చేస్తే ఈ తలకే నొప్పి అంతా ఉండదుగా అయినా ఏదో ఒక రోజు జరగాల్సిందేగా అంతా జరిగిందని తెలిసా కూడా మనని మనమే ఎలా మీరిద్దరూ ఏదన్నా చేసే ముందు నాకు చెప్పరా నేను చెప్పేది వినమ్మా నేను అసలు మీకు గుర్తుకు రానా ఎంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు నాతో ఒక మాట కూడా అడగరా ఏంటమ్మా నేను అసలు ఈ ఫ్యామిలీలో ఒక దాన్నేనా పారు ఐమ్ సో సారీ పారు నేను ఫోన్ తెలియదు నేను అప్సెట్ అయ్యా అనుకున్నాను నాకు అసలు ఐడియా లేదు ఐఎమ్ రియలీ సారీ పర్వాలేదు కాదు నువ్వు ఎంత బాధపడి ఉంటావు ఊహించలేకపోతున్నాను ఇట్స్ ఓకే ఇప్పుడైనా నీ తప్పు నువ్వు రియలైజ్ అయ్యావు కదా నాకు అదే చాలు ఏంటి నా తప్ప నువ్వు బాధపడిన దాన్ని చూసి నేను సారీగా ఫీల్ అయ్యానని చెప్పాను ఇందులో నా తప్పే ఉంది ఇప్పుడు నేను చెప్పింది వినలేదా నువ్వు విన్నాను కానీ ఇవన్నీ నువ్వు నాకు అప్పుడు చెప్పలేదుగా నువ్వెక్కడ చెప్పనిచ్చావు అరుణ్ ఆ రోజు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా నేను ప్రాక్టీస్కి వెళ్తున్నానని చెప్పే కదా వెళ్ళాను ఇన్నిసార్లు ఫోన్ చేసింది ఏదో ముఖ్యమైన విషయం అయ్యి ఉండొచ్చని అర్థం కాలేదా నీ ప్రాక్టీస్ మధ్యలో వచ్చి ఫోన్ అటెండ్ చేస్తే ఏమైపోతుంది సరే అయితే చివరికి నేను ఫోన్ పికప్ చేసినప్పుడు ఇవన్నీ నాకు చెప్పుండొచ్చుగా అప్పుడు నా మీద కోపడి గోల్ చేసి ఫోన్ కట్ చేసావు ఓ అయితే ఇదంతా నా తప్పంటున్నావా ఒక నిమిషం ఆగి విషయం ఏంటో చెప్పుంటే ఏ ప్రాబ్లం వచ్చిండేది కాదుగా నువ్వు మళ్ళీ ఫోన్ చేసి ఉండొచ్చుగా ఏ తప్పు చేయనోడిని పట్టుకుని పిచ్చి పిచ్చిగా తిడితే నాకు మాత్రం కోపరాదా నేను మనిషినేగా నేను పిచ్చి దాన్ని అయితే నాకెందుకు ఫోన్ చేసావు తెలియక ఫోన్ చేశాను నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది ఇక నుంచి ఫోన్ చేయను నువ్వు ఫోన్ చేయట్లేదని నేను ఇక్కడ ఏడవట్లేదు ఓహో ఇప్పుడు ఏడుస్తావా నువ్వు దయచేసి నీ ట్యాంక్ ఓపెన్ చేయమాకు కావాలంటే నేను ఫోన్ పెట్టేస్తాను నువ్వేంటి పెట్టేది నేను పెట్టేస్తాను హలో హలో అరుణ్ నీతో కొంచెం మాట్లాడాలి అరుణ్ నాకు కార్నెగీ మెలన్లో సీట్ ఆల్మోస్ట్ దొరికేసింది ఓ కంగ్రాట్స్ నువ్వు ఆశపడినట్టే వచ్చింది కొన్ని కొన్ని రోజుల ముందు మీ అమ్మ నాన్నని షాపింగ్ మాల్లో కలిశాను అవునా బాగా మాట్లాడారు దే వర్ రియలీ స్వీట్ ఏమన్నారు మనం ఎప్పుడు ఫ్రెండ్స్గా ఉండాలి ఫ్రెండ్స్గా ఉండాలి అన్నారు ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఆ తర్వాత రియలైజ్ అయ్యాను ఆ రోజే నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేశావు ఆ తర్వాత నిన్ను కూడా మళ్ళీ అమ్మని కలిశాను వాళ్ళు చాలా వరీడ్గా ఉన్నారు నువ్వేదో ముందులో మాట్లాడట్లేదు చాలా డిస్టర్బ్గా ఉన్నావని అన్నారు నువ్వు ఇంకా మనం విడిపోయిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావా అలా ఏం కాదు మా అమ్మ ఎప్పుడు అంతే ఏదో ఒక విషయం గురించి బరీ అవుతూనే ఉంటుంది మీ అమ్మగారు అడగగానే నేను కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాను ఇందుకు నేను కూడా ఒక కారణం కదా చేచే నువ్వు అనవసరంగా వరీ అవ్వద్దు ప్లీజ్ లేదు అరుణ్ మన బ్రేకప్ని నువ్వు యాక్సెప్ట్ చేసినా మిస్ అవుతావు కదా అది కష్టంగా ఉంటుంది కదా నాకు అలాంటిది ఏం లేదు ఏం లేదా ఏం లేదు బారు
అయిపోయిన విషయం గురించి ఆలోచిస్తూ దాని గురించే బాధపడుతుంటే ఇక చేయబోయే పని మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాం? నువ్వు అమెరికాకి వెళ్ళాలి, నేను మంచి జాబ్లో చేరాలి, యూనో లైఫ్లో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. సో నా గురించో మనం విడిపోయిన దాని గురించో నీకు కొంచెం కూడా ఫీలింగ్ లేదా? ఏం లేదు బారు. ఒక సంవత్సరం లవ్ చేసుకుని నీకు కొంచెం కూడా ఫీలింగ్స్ లేవా? బరుండు నువ్వేంటి మొత్తమా? బరు ఐ హేట్ యు అరుణ్, ఐ హేట్ యు. బరు నా మాట విను. బరు ఈ అమ్మాయిని నేను ప్రతిసారి ఎందుకురా ఏడిపిస్తూనే ఉన్నాను? ఆ సెకండ్ నేను కొన్ని విషయాలు డిసైడ్ అయ్యాను. ఎన్ని జన్మలెత్తినా అమ్మాయిల్ని అస్సలు అర్థం చేసుకోలేమని డిసైడ్ అయ్యాను. ఈ నిజాన్ని ఒప్పుకుంటేనే ఓ అమ్మాయిని లవ్ చేయగలను డిసైడ్ అయ్యాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకోసారి నా తల పగలు కొట్టించుకోకూడదని డిసైడ్ అయ్యాను. ఏం చేస్తున్నావే? వెళ్ళి తలుపు తీయను. నేను పోయి తలుపు తీస్తాను. తీయద్దు. బరు తలుపు తీ. బరు బరు ప్లీజ్ నా మాట విను. బరు తలుపు తీ. నేను ఊరికి చెప్పాను బరు. బరు నా మాట విను బరు ప్లీజ్. బరు తలుపు తీ. బరు ప్లీజ్ బరు తలుపు తీ. బరు ప్లీజ్ అప్పండి. బరు ఇంకొకసారి నిన్ను దూరం చేసుకోవడం నా వల్ల కాదు. నువ్వు ఒక్కసారి వదిలి వెళ్ళిపోయినప్పుడే నేను తట్టుకోలేకపోయాను. నేను క్యాంటీన్లో చెప్పిందంతా ఊరికేనే పారు. నేను తిరిగి హర్ట్ చేయకూడదని అలా అబద్ధం చెప్పాను. నిజం చెప్పాలంటే ప్రతిరోజు ఒక్కో క్షణం నీ గురించే ఆలోచించాను పారు. నిన్ను నువ్వు చాలా చాలా చెప్పలేనంతగా మిస్ అయ్యాను పారు. పారు మర్చిపోవాలని డిసైడ్ అయితేనే కదా మర్చిపోగలం. కానీ నిన్ను మర్చిపోవాలని ఆలోచన నాకు అసలు రావట్లేదే. నా లైఫ్లో అన్నీ ఉన్నా నువ్వు లేవంటే నేను అసలు ఏమీ లేనేమోనని అనిపిస్తుంది పారు. చాలాసార్లు మేము ఇద్దరం గొడవ పడ్డాం, చాలాసార్లు మేము ఇద్దరం తప్పులు చేసాం. ఈ లవ్ చేయడం ఎందుకు ఇంత కష్టంగా ఉందో తెలియట్లేదు. మేబీ లవ్లో మాత్రం ఫెయిల్ అయ్యి తెలుసుకోవాలేమో. చాలాసార్లు మనం పిచ్చోళ్ళ ప్రవర్తిస్తుంటాం, కానీ దానికంత కారణం నువ్వు నేను ఒకరి మీద ఒకరు పిచ్చిగా ఉండటమే. ఆహా ఏం చెప్పావరా మావా. థ్యాంక్స్ రా పారు. ఏదేమైనా నేను వదిలి వెళ్ళనని నీకు ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ నేను ఎట్టి పరిస్థితుల్లో నేను బ్రేక్ చేయను పారు. ఇక నుంచి నువ్వు నన్ను కొట్టినా తన్ని తరిమినా నేను నీతోనే ఉంటాను పారు. ఐ లవ్ యూ పారు. పారు ఐ లవ్ యూ పారు. పారు ఐ లవ్ యూ పారు. ఐ లవ్ యూ పారు. ఇది చెప్పడానికి ఎన్ని రోజులు పట్టిందా? లవ్లో ఫెయిల్ అవున్న వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. అలా మీరు ఫెయిల్ కాలేదంటే మీరు ఇంకా లవ్ చేయలేదన్నమాట. వెళ్ళండి, వెళ్ళి ఫెయిల్ అవడం మొదలు పెట్టండి. ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అది సినిమా తీద్దామని. నాకంటే నీకు సినిమానే ఇంపార్టెంటా? అది కాదమ్మా, అది నన్నేం చేయమంటావు? అసలు మనసులో ఏమనుకుంటున్నావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి?